Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కు తనకు తేడా ఏంటో చంద్రబాబుకు ఇప్పుడు తెలిసొచ్చిందా? ఏదైనా క్షవరం అయితే కానీ వివరం తెలియదన్న సామెత ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అక్షరాల వర్తిస్తుంది. రాష్ట్రంలో ఇన్ని నామినేటెడ్ పోస్టులు పెట్టుకుని ఒకటి కూడా భర్తీ చేయకుండా 5 ఏళ్ల కాలం గడిపేసిన చంద్రబాబుకు ఇప్పుడు పార్టీ నేతల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఏవో రాజకీయ ప్రయోజనం కోసం కొన్ని కీలక పదవులు తప్పించి ఇంత పెద్ద స్థాయిలో చంద్రబాబు రాజకీయ జీవితంలో భర్తీ చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు 135 నామినేటెడ్ పోస్టులను జగన్ ఒక్క సంతకంతో భర్తీ చేయగలిగారు. అదే చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో ఎందుకు భర్తీ చేయలేకపోయారన్న ప్రశ్న తలెత్తుతోంది. భర్తీ చేస్తే అసంతృప్తులు పెరుగుతాయని భయమా, లేకుంటే అవినీతి చేస్తారని వెనక్కు తగ్గారా అన్న ప్రశ్నకు చంద్రబాబు నుంచే సమాధానం రావాల్సి ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న జెండా మోసిన వారికి మాత్రం చంద్రబాబు అన్యాయం చేశారనే వాదన మరింత పెరిగింది. అసలు అన్ని పోస్టులు ఉన్నాయని ఉంటాయని కూడా తమకు తెలియదంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. తమను 5 ఏళ్ల కాలంలో కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. ఇది చంద్రబాబుకు నిజంగా ఇబ్బంది కలిగించే విషయమే. గతంలో ఎమ్మెల్యేలను సీనియర్ నేతలను కాదని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేకపోయారు. మధ్యలో పార్టీలో చేరిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వంటి వారికి పదవులు ఇచ్చిన చంద్రబాబు పార్టీని నమ్ముకునే నేతలకు మాత్రం అన్యాయం చేశారు. జగన్ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడంతో చంద్రబాబు నాయకత్వంపై కూడా కేడర్లో నమ్మకం సన్నగిలింది. చంద్రబాబు 3 దఫాలు ముఖ్యమంత్రిగా చేసినా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. చంద్రబాబుకు అనేక కారణాలు ఉండవచ్చు, కానీ కేడర్ ఎలాంటి పదవులు లేకుండా పనిచేయడం ఎల్లకాలం సాధ్యం కాదు. కొన్ని వర్గాలకే జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేశారని టీడీపీ సీనియర్ నేతలు విమర్శలు చేస్తున్నా వాటిని కేడర్ పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.